రై వాడు తెలంగాణ మాదు తెలంగాణ వెంకటన్ కదా ఇది కట్ చేస్తున్నట్టున్నారు. ఆంధ్రాలో వరంగల్గూడ ఉందా? అందరికి నమస్కారం. మొన్న ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్లో చెప్పుకున్నట్టు హుషారు సక్సెస్ కావాలని అప్పుడు నా విషెస్ చెప్పాను. ఫ్రైడే రిలీజ్ అయిన సినిమా ఫ్రైడే రోజు పెద్ద గొప్పగా రెవెన్యూ లేదు, అంటే మామూలు, అంటే ఒక చిన్న సినిమాగా రిలీజ్ అయింది కాబట్టి మామూలు ఓపెనింగ్తో స్టార్ట్ అయింది. సో ఓన్లీ మౌత్ టాక్ సోషల్ మీడియాలో చాలామంది సినిమా చూసిన యూత్ అందరూ పోస్ట్ చేయడం, కొన్ని వెబ్సైట్లలో మంచి వాచబుల్ ఫిలిం అని రివ్యూస్ ఇవ్వడం, అవన్నిటితో ఫ్రైడే ఫస్ట్ షోస్ నుంచి షో బై షో ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. సో అటు ఫ్రైడే కానీ సాటర్డే సండే మళ్ళీ ఈరోజు నేను ఈ చిన్న సినిమాకు రిలీజ్ ముందు సపోర్ట్ చేశాను. రిలీజ్ అయ్యాక ఇంత మంచి సినిమాకు మళ్ళీ నేను సపోర్ట్ చెయ్యాలి, జనాలకు బాగా యూత్ బాగా ఆదరిస్తున్నారు. సో కాబట్టి మళ్ళీ ఈరోజు మీడియా ముందుకు వచ్చాను. సో ఈ చిన్న సినిమాని మంచి సినిమాగా మలిచిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు చెప్తూ అండ్ ఓల్డ్ టీమ్ అందరూ, కొత్త డైరెక్టరు, కొత్త ఆర్టిస్టులు, గోపితో పాటు జాయిన్ అయిన కొత్త ప్రొడ్యూసర్స్, వీళ్ళందరూ టీమ్గా చేసిన ఈ హుషార్ని సక్సెస్ చేసిన తెలుగు ప్రేక్షకులకి అండ్ ఓల్డ్ టీమ్కి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో థియేటర్స్ యా ఫస్ట్ డే న్యాచురల్ చిన్న సినిమాగా రిలీజ్ అయినప్పుడు తెలంగాణలో కూడా ఒక ఓన్లీ మల్టీప్లెక్స్లు కాకుండా 20 థియేటర్స్లో ఓపెన్ అయింది. సో రెవెన్యూ టాక్ బాగుండి, రెవెన్యూ పెరగడం వల్ల సాటర్డే పెంచాము, సాటర్డే చూసుకొని మళ్ళీ సండే కూడా పెంచడం జరిగింది. సో అంతే, సినిమా బాగుంటే అన్నీ ఆటోమేటిక్ కలిసి వస్తాయి, సినిమా బాగుండాలి. సో ఈ బాగున్న సినిమాని మీరు ఆదరిస్తూ ఇంకా సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటున్నాను. అక్కడి నుంచి ఆగండి, ఇంకో హీరో వచ్చాడు. ఐ ఆమ్ ఆల్రెడీ లేట్ హాఫ్ అన్ అవర్. అందరికీ నమస్కారం అండి, నా పేరు దినేష్ తేజ్. థ్యాంక్ యూ సో మచ్, ఆడియన్స్కి పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. అసలు ఒక చిన్న సినిమాగా రిలీజ్ అయింది, ఈరోజు ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ చేశారు. మా ఫ్రెండ్స్ నన్ను అడుగుతున్న టికెట్ల కోసం మొత్తం హౌస్ఫుల్ షోస్ నడుస్తున్నాయంట. థ్యాంక్ యూ సో మచ్. ఇది మేము ఫస్ట్ నుంచి ఒకటే మాట చెప్తున్నాండి, ఇది మా సినిమా కాదు మీ సినిమా అని చెప్పి, ఎందుకంటే చాలా రియలిస్టిక్గా ఫ్రెండ్షిప్కి రిలేటబుల్ ఉన్న మూవీ. ఫ్రెండ్స్ అందరూ బాగా కనెక్ట్ అవుతున్నారు, ఫ్రెండ్సే కాదు ఇంకా అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు బాగా కనెక్ట్ అయ్యి, సో ఇంకా రిజల్టే మీకు అర్థమైపోయింది ఎంత ఆదరించారు అని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్. అండ్ చిన్న సినిమా ఇంత పెద్ద హిట్ చేయడం అనేది చాలా పెద్ద విషయం, అది మాకు చాలా పెద్ద విషయం. అండ్ వన్స్ అగైన్ ప్రూవ్ చేశారు మంచి సినిమాని ఎవరైనా సపోర్ట్ చేస్తారని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి, నా పేరు ప్రియావెడ్లమాని. మా మూవీ హుషారు ఒక సక్సెస్ అయిందని ఆ ఫీలే వేరేగా ఉంది. చాలా టైం నుంచి వెయిట్ చేసాం, ఫైనలీ ఈరోజు వచ్చి ప్రజలు ఇంత ఆదరిస్తున్నారు మా మూవీకి అసలు అనుకోలేదు. సో నేను ఒకటే కోరుకుంటున్నాను, ఇంకా ప్రజలకి మా మూవీ నచ్చుతుందని, ఇంకా వాళ్ళు వెళ్ళి చూస్తారని. వర్షాలు పడుతున్నాయి, మంచిగా మా మూవీ వెళ్ళి వేడివేడి పాప్కార్న్ ఇంకా బజ్జీలతో మా మూవీ చూడండి. బజ్జీలు దొరకలేవు కానీ మేము నిన్న థియేటర్స్కి వెళ్ళాము. సో చాలా సమోసాలు, వేడివేడి సమోసాలతో మా మూవీ చూడండి, మీకు బెస్ట్ ఉంటుంది. నిన్న మేము థియేటర్స్కి వెళ్ళామండి, అక్కడ చూసిన రెస్పాన్స్ చాలా చాలా క్రేజీ ఉండే. సో ఇంత రెస్పాన్స్ వస్తుందని మేము ఎప్పుడు అనుకోలేదు. అంటే చిన్న సినిమాలు చేసినప్పుడు, స్టార్ట్ కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు ఆ రికగ్నిషన్కి మేము అందరం చాలా కోరుకుంటాం, ఒక్క రికగ్నిషన్ దొరకాలని. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా మాకు రికగ్నైజ్ చేస్తున్నారు, అరే వీళ్ళు హుషారు మూవీ కదా అని. సో ఐఎమ్ జస్ట్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఆ ఫిల్మ్ అండ్ ఐ హోప్ ఎవ్రీ వన్ అగైన్ గోస్ అండ్ వాచెస్ ఇట్. సో థ్యాంక్ యూ సో మచ్. అందరికీ హృదయపూర్వక నమస్కారాలండి. నా పేరు డాక్టర్ లింగా శ్రీనివాసరావు, నేను
వ్యవసాయ శాస్త్రంలో డాక్టరేట్ చేశాను. నేను శ్రీకర్ సీడ్స్ అండ్ శ్రీకర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్నండి. ఫస్ట్ టైం మా ఫ్రెండ్ లక్ష్మీనారాయణ అండ్ బెక్కం వేణుగోపాల్ గారు ఒక చిన్న మూవీ ఉంది కథ విని మీరు కో ప్రొడ్యూసర్గా జాయిన్ అవ్వమన్నారు. విన్న తర్వాత చాలా మంచిగా అనిపించి ఒక ఫ్రెండ్షిప్ మీద ఒక మంచి మూవీ తీయాలని వాళ్ళు మంచి ఉద్దేశంతో ఒక నలుగురు కొత్త హీరోయిన్లను కొత్త హీరోలను ఇంట్రడక్షన్గా చేసినటువంటి సినిమాకి నేను ఒక అసోసియేట్ ప్రొడ్యూసర్గా ఫస్ట్ మూవీ ఇంత సక్సెస్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఈ సక్సెస్ని చూసే మేము శ్రీకర్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కొత్త బ్యానర్ తయారు చేసుకున్నాం. సో నెక్స్ట్ వీక్లో ఆ బ్యానర్ మీద ఏదన్నా ఒక మళ్ళీ నెక్స్ట్ ఇంకొక మూవీ తీయటానికి రెడీ అవ్వాలని డిసైడ్ అయ్యాము. చాలా అద్భుతంగా వచ్చిందండి ఈ సినిమా. సక్సెస్ అవ్వడానికి ఒక కొన్ని రీజన్స్ ఉన్నాయండి. ఫ్రెండ్షిప్కి చాలా వాల్యూ ఇచ్చారు, అలాగే తల్లిదండ్రులని చాలా గౌరవించి పాత్రని పిల్లలందరూ బాగా చేశారు. వీళ్ళెవ్వరూ కొత్త వాళ్ళు అన్నట్లుగా కాకుండా ప్రతి ఒక్క హీరో ప్రతి ఒక్క హీరోయిన్ ప్రతి ఒక్కరు కూడా ఒక 10 సినిమాలు తీస్తే ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటుందో అంత ఎక్స్పీరియన్స్డ్గా చేశారు వీళ్ళందరూ కూడా. డైరెక్టర్ గారు కూడా ఎంత స్క్రీన్ ప్లే ఎక్కడ కూడా ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తూ స్క్రీన్ ప్లే చాలా బాగా చేశారు. సో అన్ని విధాల డైరెక్టర్ గారు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తూ వీళ్ళందరూ టీం అందరూ కూడా చాలా బాగా వర్క్ చేసి ఈ సినిమాని చాలా సక్సెస్ఫుల్గా నడిపించారు. ఈ సక్సెస్కి కారణము మీ ప్రేక్షక మహాశైలే. మళ్ళీ మీరు ఈ సినిమా చూసి ఈ సినిమాని ఇంకా సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. అందరికీ నమస్కారం అండి. సినీ ఇండస్ట్రీకి రావాలనేటటువంటి కోరిక సహజంగా చాలామందిలో ఉంటుంది. ఆ కోరిక ఆధారంగా మేము ఈ సినీ ఇండస్ట్రీలో ఎంటర్ అవటం అనేటటువంటిది జరిగింది. కానీ ఎంటర్ అయిన ఫస్ట్ ఫిలిం తోటే హుషారుగా మా సినీ ప్రయాణం సాగటానికి సహకరించినటువంటి మిత్రులందరికీ, హీరో హీరోయిన్స్కు, అలాగే ప్రత్యేకంగా దిల్ రాజు గారు లాంటి వారి అభినందనలు ఈరోజు మాకు అందటం చాలా ఆనందంగా ఉంది. సో మమ్మల్ని ఆశీర్వదించినటువంటి దిల్ రాజు గారికి, వివి వినాయక్ గారికి, రాజ్ కిరణ్ అందరికీ కూడా మీ ద్వారా అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. మా ఈ సినీ ప్రయాణము ముందు హుషారుగా సాగాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. నా పేరు దక్ష. ఫస్ట్లీ దిల్ రాజు సార్కి చాలా చాలా థ్యాంక్ యూ మమ్మల్ని వచ్చి ఫస్ట్లీ మూవీ రిలీజ్ అయ్యే ముందు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఇప్పుడు మా సక్సెస్కి మమ్మల్ని కంగ్రాచులేట్ చేసినందుకు ఆయనకి చాలా 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 థ్యాంక్ యూ. సెకండ్లీ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన నా డైరెక్టర్ ప్రొడ్యూసర్ అందరికీ చాలా థ్యాంక్ యూ. అండ్ మీ ఆడియన్స్కి ఇంకా పెద్ద థ్యాంక్ యూ, ఎందుకంటే మీరు మా మూవీని చాలా పెద్ద సక్సెస్ చేశారు. సో థ్యాంక్ యూ. సో ఇప్పుడు స్లోలీ మా థియేటర్స్ కూడా పెరిగాయి. ఫస్ట్ 20 నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు 50 దాకా ఉన్నాం. అండ్ లాట్ ఆఫ్ షోస్ ఆన్ మండే కూడా ఫుల్ వెళ్తున్నాయి. సో దానికి మీరు ఇంత లవ్ ఇచ్చారు, దానికి చాలా చాలా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు తేజస్. ఏం మాట్లాడాలో తెలియట్లేదు, ఎందుకంటే ఎన్నో ఏళ్ల కళ చాలామందికి. అంటే కొత్త వాళ్ళతోటి తీయడం, అంత పెద్ద హిట్ అవ్వడం అసలు షాక్, ఒక డ్రీమ్ కమ్ ట్రూలా ఉంది. సో ఫస్ట్లీ మా ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. తర్వాత మా కో ఆర్టిస్టులు అందరూ, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ చెప్పాల్సింది ఆడియన్స్, యూత్, మీడియా. మీరు సపోర్ట్ చేయకపోతే మా సినిమా ఇంత హిట్ అయ్యేది కాదండి. ఇది నిజం. ఎందుకంటే చాలామందికి లైఫ్ రాదు, సినిమాలు అంటే చాలా కష్టం. సో అలాంటిది మీ సపోర్ట్ చేశారు, ఆడియన్స్ సపోర్ట్ చేశారు, యూత్ మొత్తం సపోర్ట్ చేశారు, మీడియా చాలా 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 సపోర్ట్ చేశారు. ఇంకా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమా ఎంత హిట్ అయిందో దానికంటే పెద్ద 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 హిట్ రావాలని కోరుకుంటున్నాను. ఇంకా డబ్బులు రావాలని కోరుకుంటున్నాను, మాకు సినిమాలు రావాలని కోరుకుంటున్నాను. అండ్ జనాలందరూ, అండ్ యాక్చువల్లీ ఇంకోటి చెప్పాలండి, పైరసీ ఎంత పెద్ద ప్రాబ్లం అయిపోయిందో తెలిసిందే మనకి. ఆల్రెడీ మొన్న మూవీ రూల్స్లో సినిమా వచ్చేసిందండి. సో వీఆర్ ట్రయింగ్ టు కంట్రోల్ దట్. సో ఎట్టి పరిస్థితుల్లో జనాలు మాత్రం థియేటర్స్లోనే చూడాలి, ఎందుకంటే మంచి ఎక్స్పీరియన్స్ మిస్ అవుతారు, మంచి ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఎల్లి థియేటర్స్లో చూడండి. నేను ఐజామ్ తీసుకున్నానండి. ఐఎమ్ శ్రీనివాస్. హ్యాపీ టు రిలీజ్ ఇన్ ఐజామ్ అండి. ఫస్ట్ ఇనీషియల్గా మాకు థియేటర్స్ కొంచెం ప్రాబ్లం అయింది,
ఇప్పుడు తుఫాన్ ఉందండి ఏపీ మొత్తం. మా సినిమా కూడా ఒక చిన్న చినుకు అనుకున్నారు, అందరూ నెగ్లెక్ట్ చేశారు. ఇది చినుకులా మొదలై వర్షంలా మారి ఒక తుఫాన్లా మారిందండి. మేము నిన్న మొత్తం హైదరాబాద్ మొత్తం వెళ్ళిపోయాము. అన్ని థియేటర్స్లో క్రేజీ రెస్పాన్స్ ఉంది. సో థ్యాంక్స్ టు ఆల్ ఓవర్ తెలుగు ఆడియన్స్. వై బికాజ్ చిన్న సినిమాలు లైక్ మనం చూస్తే చాలా సినిమాలు చిత్రం నుంచి మొదలు పెడితే లాట్ ఆఫ్ మూవీస్ 10th క్లాస్ కానీ చిన్న సినిమాలు అంటే హ్యాపీ డేస్ వాళ్ళు ఫ్రెష్గా ఫీల్ అయితే అన్నీ వాళ్ళే భుజాన వేసుకొని హిట్ చేసి మంచి హిట్ రేంజ్కి తీసుకెళ్లారు. సో ఇది హిట్ నుంచి సూపర్ హిట్ రేంజ్కి వెళ్తుండండి. థ్యాంక్స్ టు ఆల్ ఓవర్ ద తెలుగు ఆడియన్స్. థ్యాంక్ యూ ఫర్. అందరికీ నమస్కారం అండి, నా పేరు తేజ్ కూరపాటి. హుషారు మూవీలో బంటి రోల్ చేసింది నేనే. సో మా సినిమాని ఇంత పెద్ద హిట్ చేసినందుకు ప్రేక్షకులందరికీ చాలా థ్యాంక్ యూ అండి. అండ్ మా దిల్రాజు గారు సపోర్ట్ ఇంత బాగా ఇచ్చినందుకు మా టీమ్కి చాలా థ్యాంక్ యూ సార్. సో థియేటర్లో చాలా బాగా ఆడుతుంది, హౌస్ఫుల్ కలెక్షన్స్ ఉన్నాయి, మీ అందరు కూడా వెళ్ళి తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, అందరికి నమస్కారం అండి. నా పేరు హర్ష, హుషారు డైరెక్టర్. ఇవాళ దిల్రాజు గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. మా మూవీ ఫస్ట్ ఓపెనింగ్ ఫస్ట్ ప్రెస్ మీట్ దిల్రాజు గారే వచ్చారు, మా ఫస్ట్ సాంగ్ ఆయన్నే లాంచ్ చేశారు. ఇప్పుడు 3 డేస్ బ్యాక్ థర్స్డే రోజు మా అందరినీ పిలిచి టీమ్ అంతా పిలిచి ఆల్ ది బెస్ట్ చెప్పారు మూవీ రిలీజ్కి. ఇప్పుడు ఇవాళ ఇవాళ మండే, ఈ 3 డేస్ హౌస్ఫుల్స్ అయ్యాక మళ్ళీ ఆయన్నే పిలిచి కంగ్రాచులేట్ చేశారు. సో నాకు చాలా చాలా థ్యాంక్స్ దిల్రాజు గారికి. ఆయన అందరు గోల్డెన్ హ్యాండే అంటారు, కానీ గోల్డెన్ హార్ట్ కూడా. అంటే ఆయన అంతా ఆయనే వచ్చి మాకు విష్ చేయడం, మళ్ళీ ఇప్పుడు కంగ్రాచులేట్ చేయడం చేశారు. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ హిమ్. ఇంకా మూవీ దగ్గరకు వచ్చేసి నేను ఆడియన్స్ అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే పర్సనల్లీ వాళ్ళు పర్సనల్గా తీసుకున్నారు సినిమా, వాళ్ళంతా వాటే వర్డ్ ఆఫ్ మౌత్ చేశారు, స్ప్రెడ్ చేశారు అందరికీ, వాళ్ళ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్ అందరికీ చెప్పారు సినిమా బాగుంది 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 అని చెప్పి. సో వాళ్ళంతా వాళ్ళే వచ్చి థియేటర్స్కి వచ్చారు. సో ఈ సక్సెస్ అంతా వాళ్ళదే, ఆడియన్స్దే, యంగ్స్టర్స్ అందరిది. నాకు ఎన్నెన్నో మెసేజెస్, ఎన్నో కాల్స్ చేస్తున్నారు, ఎంతోమంది కలుస్తున్నారు అందరూ. చాలామంది కామెడీ బాగుంది, ఇట్లా మేము మేము అన్న ఏం సినిమా తీసుకున్నాం అన్న మేము సీట్లో కూర్చోవాలా వద్దా, అంత కామెడీ ఉంది ఏంటి అని అంటున్నారు. సెకండ్ ఏంటంటే, సో అందరు కామెడీ ఫిలింలా చూస్తున్నారు, కానీ కొంతమంది అయితే చాలా పర్సనల్గా తీసుకున్నారు సినిమా. పర్సనల్గా తీసుకొని అన్న నేను నన్ను ఎక్కడో టచ్ అయింది మూవీ. నేను కూడా ఇప్పుడు నేను జాబ్ మానేయాలనుకుంటున్నా, ఈ కార్పొరేట్ లైఫ్ నేను వెళ్ళాలనుకోవట్లేదు, నాకు నచ్చింది నేను చేద్దాం అనుకుంటున్నాను, నా ఫ్రెండ్స్తో కలిసి నేను చేద్దాం అనుకున్నాను, నా లైఫ్ అంటే మెమరీస్ అన్నట్టే, డబ్బులు ఈ ఆస్తులు ఇవి కావు అని చెప్పి నేను పర్సనల్గా కనెక్ట్ అయ్యి నాకు మెసేజ్ చేస్తున్నారు. అది చూస్తే నాకు చాలా హ్యాపీనెస్ ఉంది. అంటే నేను లైట్ హార్టెడ్ ఫన్ ఫిలిమే కాదు, దీనిలో ఉన్న బేసిక్ ఇమోషన్స్, మెయిన్ ఇమోషన్స్ ఫ్రెండ్షిప్, లవ్, మెమరీస్, కరియర్ ఇవన్నిటికి పర్సనల్గా తీసుకొని కనెక్ట్ అయ్యి ఉన్నారు. సో వాళ్ళందరికీ నా స్పెషల్ థ్యాంక్స్. సో ఇంకా ఎంకరేజ్ చేయండి, ఇంకా చూడండి, మీ ఫ్రెండ్స్ అందరినీ వచ్చి చూడండి, అది నా గ్యారంటీ, నా ప్రామిస్, అందరికి నచ్చుతుంది, అందరు హ్యాపీగా ఉంటారు. ఇప్పటికి చూసిన వాళ్ళందరికీ థ్యాంక్స్.